Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Hi, welcome to iDream. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి దేశం కానీ దేశం వచ్చి ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచింది ఈ మహిళ. ఈ పాటికే ఆ మహిళ ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదా. అవును, ఆమె సీమా హైదర్. నాలుగేళ్ల ప్రేమ కోసం పదేళ్ల దాంపత్య జీవితాన్ని వదిలేసి నలుగురు పిల్లల్ని తీసుకుని పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సీమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈమె ప్రీడి కోసమే ఇక్కడికి వచ్చిందా, గూఢచారిగా వచ్చిందా, ఆమెని ఎవరైనా పంపించారా అనే సందేహాలు అనుమానాలు రేకెత్తుతున్న సమయంలోనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, సీమా హైదర్ ఎవరు, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది. అవును, దేశమంతటా సంచలనం సృష్టించిన పాక్ మహిళ సీమా హైదర్ విషయంలో ఎన్నో మలుపులు ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉన్నాయి. సీమా సచిన్లను గ్రేటర్ నోయిడాలోని రఘుపురాలో ఉన్న వారి నివాసం నుంచి సోమవారం ఉదయం 8:30 ఏటీఎస్ అధికారులు విచారణకు తీసుకువెళ్లారు. సాయంత్రం దాకా 9 గంటల పాటు సాగిన విచారణ వెలుగులోకొచ్చిన కొన్ని కీలక విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సీమా హైదర్ సచిన్ మీనాను కలవడానికి ముందు పలువురిని సంప్రదించినట్టు గుర్తించారు. ఏటీఎస్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సీమా హైదర్ జాగ్రత్తగా సమాధానాలు ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. అయితే భారత్కు వచ్చిన సీమా హైదర్ పోలీసులతో ఇంగ్లీష్ మాట్లాడే విధానం కూడా వారికి మరింత అనుమానాలకు తావిస్తోంది. కొన్ని ఇంగ్లీష్ పదాలు ఇచ్చి చదవమంటే ఎక్కడా తప్పులు లేకుండా చదవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఇక ఆమె పాక్ ఏజెంట్ అని, వెంటనే సీమాను పాకిస్తాన్కు పంపించాలని గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ బెదిరింపు మెసేజ్ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అంతకంటే ముందు సీమా హైదర్ ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా లేకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్నందున కొన్ని రోజుల క్రితం సీమా హైదర్ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనాను, అతని తండ్రి నేత్రపాల్ను కూడా అరెస్ట్ చేయగా వారికి బెయిల్ వచ్చింది. అయితే తాను పూర్తిగా హిందూగా మారిపోయాయని, పాకిస్తాన్ వెళ్లనని పట్టుబడుతోంది. మరోవైపు సీమా హైదర్ను పాకిస్తాన్కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ సౌదీ అరేబియా నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక సీమా పేరిట ఉన్న పాకిస్తాన్ గుర్తింపు కార్డు పైన కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. సాధారణంగా జనన సమయంలో పొందే ఐడి కార్డ్ ఈమె పేరున 2022 సెప్టెంబర్ 20 జారీ అయింది. ఎందుకింత ఆలస్యంగా ఈ కార్డ్ జారీ అయిందనే కోణంలోనూ ఏటీఎస్ విచారణ జరుపుతోంది. ఆమె పాస్పోర్ట్, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలు అన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్నాడు అని అధికారుల విచారణలో వెల్లడైంది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించారు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్లో ఉంటున్నాడని గులాం తెలియజేశారు. సీమా హైదర్కు పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్తో గల సంబంధాలపై ఏటీఎస్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. అయితే సీమా హైదర్ పాక్ ఏజెంటా లేక తాను చెప్తున్నట్టుగానే ప్రియుడి కోసం ఇక్కడికి వచ్చిందా అనే విషయాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.